నమస్కారములు. అలాగే సూర్యప్రసాద్ గారికి నా హృదయపూర్వక నమస్కారములు. నేను బీటెక్ కంప్లీట్ చేశాను, 2016 పాస్డ్ అవుట్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఇన్ గైడ్ కాలేజ్. అండ్ నౌ ఐఎమ్ ప్రిపేరింగ్ ఐఈఎస్ ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీసెస్. ఐఎమ్ క్వాలిఫైడ్ ఇన్ ఇస్రో సైంటిస్ట్ బి. ఓకే, ఐ క్లియర్ రిటన్ టెస్ట్ అండ్ నెక్స్ట్ ఐ విల్ గో టు ఇంటర్వ్యూ. అండ్ బిఫోర్ దట్ ఐ విల్ టాక్ స్మాల్ థింగ్స్. Friends, my dear sisters and brothers, I will tell you something. అందరూ ఒకటి అనుకుంటారు, ఎంతో మంది చెప్పారు నేను ఇలా చెయ్యాలి అలా చెయ్యాలి అని. అలాగే అలా చేసేటప్పుడు మీరు మర్చిపోతూ ఉంటారు, దాన్ని రివిజన్ చేసుకోవాలి. ముందు ఏదైనా ఒక పని చేస్తున్నప్పుడు టార్గెట్ అంటూ పెట్టుకోండి. సిస్టర్స్ మీరు బాగా వింటున్నారు, ఇప్పుడు అందరూ వింటారు. నేను ఒకప్పుడు మీ పొజిషన్లోనే ఉన్నాను, ఇలా చెయ్యాలి అలా చేయాలని. కానీ ఆ సమయం మాత్రమే. ఒక పని మనం చేస్తున్నామంటే ఆ టార్గెట్ 21 డేస్ ఫిగర్ అవుట్ చేసుకోండి. ఆ 21 డేస్ కూడా ఎలా చేయాలంటే ఎంత కష్టం వచ్చినా సరే మానకూడదు. ఇంకా నేను చస్తున్నానరా దేవుడా అన్నా సరే మానకూడదు. ఆ 21 డేస్ మీరు గట్టిగా నిర్ణయించుకొని చేస్తే మీకు అది లైఫ్ లాంగ్ ఉంటుంది. అలాగే కొంతమంది స్టూడెంట్స్ ఎలా ఫీల్ అవుతారంటే, నేను చదువుతున్నాను నేను మర్చిపోతున్నాను ఎగ్జామ్లో సరిగ్గా అటెంప్ట్ చేయట్లేదు అని అనుకుంటారు. కానీ డ్రాబ్యాక్ ఎక్కడుందంటే వితౌట్ రివిజన్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. వితౌట్ రివిజన్ లేకపోతే మీరు దేన్ని చేయలేరు. అలానే డిప్రెస్ అవ్వకండి, చాలా ఛాన్సెస్ వస్తూ ఉంటూ. నేను 1 ఇయర్ ఖాళీగా ఉన్నా, ఆ 1 ఇయర్ కూడా చాలా అటెంప్ట్ చేస్తూనే ఉన్నా. ఐఈఎస్ కూడా ప్రిలిమ్స్ నాకు అలాగే అయ్యింది, కానీ నేను చాలా డిప్రెస్ అయ్యాను అని అటెంప్ట్ చేస్తున్నా. నెక్స్ట్ వైజాగ్ స్టీల్ ప్లాంట్. నౌ ఐఎమ్ క్వాలిఫైడ్ ఇన్ 2 ఎగ్జామ్స్, కోల్ ఇండియా ఇంజనీర్ మేనేజ్మెంట్ ట్రైనీ అండ్ నెక్స్ట్ ఇస్రో సైంటిస్ట్. ఐఎమ్ గుడ్, బట్ నేను ఇంకా ఇక్కడ హెల్ప్ చేయలేకపోతున్నాను. బట్ నెక్స్ట్ ఇయర్ నేను కూడా వీళ్ళలాగే హ్యాపీగా నేను ఇక్కడ ఫలానా నేను చేస్తున్నాను, నేను సహాయం చేస్తానని మాటిస్తున్నాను. ఓకేనా? నెక్స్ట్ ఇంకొకటి అంటే లాస్ట్ ఫైనల్గా టైం లేదంటున్నారు పెద్దలు. ఓకే, జీవితంలో రెండే రెండు గుర్తుపెట్టుకోండి, ఒకటి దేవుడు, నెక్స్ట్ పేరెంట్స్. ఆ పేరెంట్స్లో పాటు ఈ సూర్యప్రసాద్ గారిని కూడా కలుపుకోండి, ఎందుకంటే ఆయనే మనకి జన్మనిచ్చిన పేరెంట్స్ ఎంత ఇంపార్టెంటో మనకి ఎలా గుర్తుంటారో మీరు అట్లీస్ట్ ఈయన కూడా అలా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మీకు కడుపు నిండా అన్నం ఉన్నప్పుడు మీకు ఒక యాపిల్ ఏమన్నా ఇచ్చినా సరే మీరు అంత ఇష్టపడరు. కానీ మీరు కష్టంలో ఉన్నప్పుడు మీకు మంచి నీళ్ళు ఇచ్చేవాడే దేవుడు. అలాగే మనకి చదువు టైంలో మీకు డబ్బు సహాయం చేశారు, అలాగే మీకు మానసిక బలాన్ని కూడా ఇచ్చారు. సో మరి మాత్రం ఆయన గుర్తుపెట్టుకోండి, నేను కూడా ఎవరీ టైం నేను ఆయన గుర్తుపెట్టుకుని ఉంటాను. అండ్ నెక్స్ట్ 1 మోర్ థింగ్, మనకి వన్స్ వచ్చి మళ్ళీ ఇంకా రాకుండా ఉండిపోయేది కాలం, ఇంకొకటి వయస్సు. సో ఈ కాలాన్ని వృధా చేయకండి, అలాగే మీ వయసు పట్ల మీరు ఎథిక్స్ ఫాలో అవ్వండి. ఓకేనా? నెక్స్ట్ ఇంకొకటి, వన్స్ వచ్చి ఇంక అసలు పోలేంది మన విద్య మన జ్ఞానం. విద్య జ్ఞానం ఈ రెండు వచ్చినా మీరు ఎవరిని దొంగలించలేరు, అలాగే ఎవరు కూడా మీ దగ్గర నుంచి లాక్కోలేరు. ఈ రెండు మాత్రం గుర్తుపెట్టుకోండి. అండ్ మీకు హెల్ప్ చేసిన వాళ్ళని బాగా గుర్తుపెట్టుకోండి, వాళ్ళు ఎప్పుడు తలుచుకుంటూ ఉండండి. మీరు ఏదైనా పని చేయలేకపోతున్నాను అని అనుకున్నప్పుడు నేను ఎందుకు చెయ్యట్లేదు, నేను ఎందుకు చేయలేదు, బికాస్ ఆఫ్ మై నెగ్లిజెన్స్ అండ్ మై లేజీనెస్ ఇట్ కాజెస్ టు సమ్ ఎఫెక్ట్. మీరు అది మాత్రం మర్చిపోకండి. అండ్ అందరినీ ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ థ్యాంక్స్ థ్యాంక్స్. ఓకే, ఐ అండ్ థ్యాంక్స్ టు గివ్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ అమ్మా. నువ్వు ఆల్రెడీ 2 ఎగ్జామ్స్లో క్వాలిఫై ఉన్నావు అని చెప్పావు. ఏ ఎగ్జామ్లో నువ్వు క్వాలిఫై అయినా ఇప్పటివరకు ఫస్ట్ ఖ్యాతి భూమి మీద ఉంది. ఒక ఇస్రోలో సెలెక్ట్ అయితే జగన్నా కూడా వ్యవహరిస్తుంది. ఈ చేతుల్లో కూడా ఇక్కడికి స్కాలర్షిప్ చేయవలసిందిగా కోరుతున్నాం. పుట్టిన వీరబాబు, అలాగే ఫస్ట్ మీలో చదువుతున్నటువంటి గాది ఆశా జ్యోతి, ఈ అమ్మాయికి 4000 రూపీస్ స్కాలర్షిప్. Yes, yes.